యాసంగిలో ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు పంట కొనుగోళ్ల కోసం ఇరవై వేల కోట్ల రూపాయలకు ప్రభుత్వం బ్యాంకు పూచీకత్తు ఇచ్చిందని వెల్లడించారు కరోనా వంటి గడ్డు పరిస్థితుల్లో రైతులకు బాసటగా ఉండాలని సీఎం నిర్ణయించారని తెలిపారు మార్కెట్లో డిమాండ్ దృష్ట్యా పత్తి డెబ్బై ఐదు లక్షల ఎకరాలు కంది ఇరవై లక్షల ఎకరాల్లో సాగు చేయాలని నిరంజన్ రెడ్డి రైతుల్ని కోరారు పప్పు ధాన్యాలు గింజల పంటలు పోను మిగతా విస్తీర్ణంలో వరి సాగు చేయాలన్నారు సాగు పద్ధతుల్లో గణనీయమైన మార్పులు రావాలన్న నిరంజన్ రెడ్డి వరి సన్నరకాలే సాగు చేయాలని కోరారు అవసరమయ్యేటువంటి డబ్బు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు అవుతుంది తర్వాత మళ్ళీ మనకు సివిల్ సప్లైస్ నుంచి రియంబర్స్మెంట్ అయితది ముందు మన చేతికి వెళ్లి పెట్టి కొనాల్సి వస్తుంది అందుకు రూపాయలని బ్యాంకు రుణం ద్వారా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి సమకూరుస్తూ ఆర్థిక శాఖ కూడా ఆదేశాలు ఇచ్చినారు బ్యాంక్ గ్యారంటీ ప్రభుత్వం ఇస్తుంది లోన్ కార్పొరేషన్ వాళ్ళు తీసుకుంటారు ఇక నుంచి మనం మన సాగు పద్ధతులలో గణనీయమైనటువంటి మార్పులను ఆహ్వానించాలి పాటించాలి లేకపోతే భవిష్యత్తులో మనకు ఈ కొనుగోలు అనేటువంటిది ఒక సమస్యగా ఉంటది వరి వేసేటువంటి వాళ్ళు మాత్రం రాబోయేటువంటి రోజులలో దొడ్డు తగ్గించి పెంచండి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంపు అమల్లోకి వచ్చింది ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును అరవై ఒక్క సంవత్సరాలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చట్టం చేసింది గవర్నర్ ఆమోదంతో ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ అయింది తాజాగా చట్టం అమలు తేదీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మంగళవారం నుంచే చట్టం అమల్లోకి వస్తుందని గెజిట్ విడుదల చేసింది అందుకనుగుణంగా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఇక నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ అరవై ఒక్కేళ్ల వరకు ఉద్యోగాల్లో కొనసాగనున్నారు దేశంలో రెండో దశ కరోనా వ్యాప్తి కొనసాగుతోంది సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మంగళవారం ఉదయం ఎనిమిది గంటల వరకు యాభై ఆరు వేల రెండు వందల పదకొండు కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది ఈ కేసులతో దేశంలో ఇప్పటి నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య కోటి ఇరవై లక్షల తొంభై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఐదుకు చేరింది మరో రెండు వందల డెబ్బై ఒక్క మంది చనిపోగా మొత్తం మృతుల సంఖ్య లక్ష అరవై రెండు వేల నూట పద్నాలుగుకు పెరిగింది అదే ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ఏడు వేల ఇరవై ఎనిమిది మంది కోవిడ్ నుంచి కోలుకోగా ఇప్పటి వరకు దేశంలో వైరస్ను జయించిన వారి సంఖ్య కోటి పదమూడు లక్షల తొంభై మూడు వేల ఇరవై ఒకటికి చేరింది ప్రస్తుతం దేశంలో ఐదు లక్షల నలభై వేల ఏడు వందల ఇరవై యాక్టివ్ కేసులున్నట్లు శాఖ వివరించింది కొత్తగా నమోదవుతున్న కేసుల్లో మహారాష్ట్ర పంజాబ్ మధ్యప్రదేశ్ కర్ణాటక తమిళనాడు గుజరాత్ల్లోనే ఉన్నట్లు ఆరోగ్య శాఖ వివరించింది ఈ రాష్ట్రాల్లో రోజువారీ కేసుల్లో డెబ్బై తొమ్మిది శాతం నమోదవుతున్నట్లు పేర్కొంది రాష్ట్రంలో కొత్తగా నాలుగు వందల అరవై మూడు కరోనా కేసులు నమోదయ్యాయి మరో నలుగురు వైరస్ బారిన పడి మృతి చెందారు కరోనా నుంచి మరో మూడు వందల అరవై నాలుగు మంది బాధితులు కోలుకున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు వేల ఆరు వందల ఎనిమిది కరోనా యాక్టివ్ కేసులున్నాయి హోంఐసోలేషన్లో వెయ్యి ఏడు వందల ఇరవై మూడు మంది బాధితులు చికిత్స పొందుతున్నారు జీహెచ్ఎంసీ పరిధిలో మరో నూట నలభై ఐదు మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది నిన్న రాష్ట్రంలో నలభై రెండు వేల నాలుగు వందల అరవై ఒక్క మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు యాదాద్రిలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి కొత్తగా మరో ఇరవై నాలుగు మందికి కోవిడ్ పాజిటివ్ గా తేలింది ఆరు రోజుల్లోనే నూట నలభై కేసులు వెలుగు చూశాయి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మరో పది మంది వైరస్ బారిన పడ్డారు ఇప్పటి వరకు ఎనభై మూడు మంది ఆలయ సిబ్బందికి వైరస్ నిర్ధారణ అయ్యింది కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఏప్రిల్ మూడు వరకు ఆర్జిత సేవలు అన్న ప్రసాదం నిలిపివేశారు కొండ కింద వ్యాపారులు దుకాణదారులు రెండు రోజుల పాటు స్వచ్ఛందంగా బంద్కు పిలుపునిచ్చారు ముందస్తుగా కొండపై బాలాలయం పరిసర ప్రాంతాల్లో శానిటైజ్ కోవిడ్ వ్యాధిగ్రస్తులను వెలివేయడం మానవత్వం అనిమించుకోదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఆదిలాబాద్లో కరోనా పాజిటివ్ వచ్చిన యువతిని బహిష్కరించిన ఘటన అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి పరస్పర సహకారం అందించుకోవాలని ట్వీట్ చేశారు ఈ అంశంపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యధిక కోవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చిన రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది దేశవ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇచ్చిన వ్యాక్సిన్లలో శాతం తెలంగాణలోని కేంద్రం ప్రకటించింది తెలంగాణ తర్వాత ఢిల్లీ నిలిచింది రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు రెండు వందల యాభై ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ వ్యాక్సినేషన్ జరుగుతోంది నిన్న రాత్రి తొమ్మిది గంటల వరకు రాష్ట్రంలో పదకొండు లక్షల ఎనభై ఐదు వేల ఏడు వ్యాక్సిన్లు ఇచ్చారు వాటిలో తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల రెండు వందల ఇరవై మూడు మంది మొదటి డోసు వేసుకోగా రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల నలభై ఎనిమిది మంది రెండో డోసు వేసుకున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎనిమిది లక్షల యాభై నాలుగు వేల మూడు వందల ముప్పై నాలుగు డోసుల వ్యాక్సిన్లు వేయగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో మూడు లక్షల ముప్పై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఏడు డోసులు వేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది రాష్ట్రంలో అరవై ఏళ్లు పైబడిన వారు నాలుగు లక్షల రెండు వేల రెండు వందల నాలుగు మంది వ్యాక్సిన్లు వేసుకోగా వారిలో రెండు లక్షల తొమ్మిది వేల పన్నెండు మంది ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే వేసుకున్నారు రాష్ట్రంలో నలభై ఐదేళ్లకు పైబడిన వారు రెండు లక్షల పదివేల తొమ్మిది వందల ఇరవై ఆరు మంది వ్యాక్సిన్లు వేసుకోగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్ష పద్నాలుగు వేల ఆరు వందల తొంభై ఎనిమిది మంది వేసుకున్నారు ఏప్రిల్ ఒకటి నుంచి నలభై ఐదేళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్లు వేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో తాకిడి ఎక్కువగా ఉంటుందని వైద్యారోగ్య శాఖ భావిస్తోంది ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి నలభై ఐదు సంవత్సరాలు దాటిన వారికి టీకా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు కోవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి ఎలాంటి అపోహలు అవసరం లేదని వివరించారు రాష్ట్రంలో పది లక్షల మందికి పైగా మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారని వారంతా ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు మొదటి డోసు తీసుకున్న తర్వాత తప్పనిసరిగా రెండో డోసు తీసుకోవాలని సూచించారు నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య కొంచెం ఎక్కువ అవటం మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ వీటి కట్టడి నివారణ కోసం అనేక రకాల చర్యలు చేపట్టడం జరిగింది తర్వాత ఈ ఏప్రిల్ ఫస్ట్ నుంచి నలభై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వాళ్ళకి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా లేకపోయినా సరే నలభై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులు కాబట్టి మీరందరూ దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్ళండి వ్యాక్సిన్ పూర్తి ఉచితంగా వేసుకోండి అలాగనే వ్యాక్సిన్ సంబంధించి మీకు జనాలకు చాలామంది చాలా అపోహలు భయాందోళనలు ఇవన్నీ ఉన్నాయి ఇప్పటివరకు మన తెలంగాణ రాష్ట్రంలో సుమారు పది లక్షల పైగా వ్యక్తులకి మనం మొదటి డోస్ ఇవ్వడం జరిగింది ఎవరికి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు ఎలాంటి సీరియస్ ఇష్యూస్ కాలేదు రాష్ట్రాన్ని మరోసారి కరోనా మహమ్మారి భయపెడుతున్న వేళ వైరస్ నిర్ధారణ పరీక్షలకు ఉపయోగించిన కిట్లు రోడ్డు పక్కన పడేయడం ఆందోళన కలిగిస్తోంది పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలో పోచమ్మవాడ ప్రాంతంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు వినియోగించిన కిట్లను గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు పక్కన పడేశారు దీంతో ఆ రహదారిపై వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు సమాచారంతో రంగంలోకి దిగిన వైద్యాధికారులు అవి తమ ఆరోగ్య కేంద్ర సిబ్బంది పడేయలేదని వివరణ ఇచ్చారు బాధ్యులు దానిపై చేపట్టామని వెల్లడించారు టెస్ట్ చేశాక అవి రోడ్డు మీద పడేసి ఉన్నాయని చెప్పేసి జనాలు భయాందోళనలో ఉన్నారని చెప్పేసి ఒక న్యూస్ రావడం జరిగింది ఇక్కడైతే పడేసారో ఆ ప్రదేశానికి వెళ్లి పరిశీలించడం జరిగిందండి ఇక్కడ ఒక నాలుగు ఆరు ఏడు కిట్లు టెస్ట్ చేసినవి పడేసారండి గ్లౌజెస్ కూడా పడేసి ఉన్నాయి టెస్ట్లు జరిగిన వెంటనే కిట్స్ ఏవైతే ఉంటాయో నాజల్ స్వాబ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను మేము పిహెచ్ మాకు వీక్లీ వన్స్ వెంకటరమణ వాళ్ళు వస్తారండి వాళ్ళకి మేము ఆ కిట్స్ అన్ని కూడా జమ చేసి ఇచ్చేస్తాము అంతే తప్పించి ఎక్కడ కూడా బాధ్యతాహరితంగా ఇక్కడ వాళ్ళు కూడా పడేసింది ఎక్కడా లేదండి కరోనా కేసులు పెరుగుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది కోవిడ్ నిబంధనలు మరింత కఠినతరం చేసింది మాస్క్ ధరించకపోతే జరిమానాలు విధిస్తున్నారు పోలీస్ శాఖ ద్వారా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి మాస్క్ ధరించడంపై అవగాహన కల్పిస్తున్నారు ప్రతి ఒక్కరూ తప్పక మాస్క్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు కొత్తపేట కూడలి వద్ద కళాబృందంతో ట్రాఫిక్ పోలీసులు మాస్క్ ఆవశ్యకతను వివరించారు జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద ఫ్లకార్డులు ప్రదర్శించారు మాస్క్ లేకుంటే జరిమానా తప్పదంటూ చిలకలుగూడ కూడలి పోలీసులు అవగాహన కల్పించారు నగరవాసులు విధిగా కరోనా నిబంధనలు పాటించాలని హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ పిలుపునిచ్చారు గవర్నమెంట్ నుంచి కరోనా గురించి ప్రికాషన్ యూజ్ ఆఫ్ మాస్క్ అట్ పబ్లిక్ ప్లేసెస్ తర్వాత బ్యాన్ ఆన్ ఎనీ గ్యాదరింగ్ ఇది కొంచెం రిస్పెక్ట్ చేయాలి ఇది మీ సేఫ్టీ గురించి ఉంది మీ సెక్యూరిటీ గురించి ఉంది ఇండియాలో కొన్ని స్టేట్స్లో పర్టికులర్లీ మహారాష్ట్రలో అహ్మదాబాద్లో నంబర్ పెరుగుతుంది సో వీ షుడ్ లర్న్ ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి అన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్లో టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ మాస్క్కి ఏం యూటిలిటీ ఉంది ఎంత లాభం ఉంది దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న వేళ పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ కఠిన చర్యలకు ఉపక్రమించింది విమానాశ్రయాల్లో మాస్కులు లేకుండా కనిపించే వారిపై తక్షణ జరిమానాలు విధించాలని సూచించింది ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని డీజీసీఏ ఉత్తర్వులు జారీ చేసింది నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్న అంశాలను పరిశీలించేందుకు నిఘాను మరింత పెంచాలని ఆదేశించింది నిబంధనలు ఉల్లంఘిస్తే శిక్షార్హమైన చర్యలు కూడా తీసుకునే అంశాన్ని పరిశీలించాలని సూచించింది కరోనా నిబంధనలు పాటించని ప్రయాణికులను విమానాల నుంచి దించేయాలని ఇప్పటికే డీజీసీఏ విమానయాన సంస్థలను ఆదేశించింది కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు మార్చి పదిహేను నుంచి ఇరవై మూడు మధ్య పదిహేను మంది ప్రయాణికులను విమానాల నుంచి దించేసినట్లు డీజీసీఏ వెల్లడించింది నాగార్జునసాగర్ ఉప ఎన్నికల నామినేషన్లకు చివరి రోజు ప్రధాన పార్టీల అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు నిడమనూరు ఆర్వో కార్యాలయానికి కార్యకర్తలతో తరలివచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి నామినేషన్ వేశారు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు తెరాస అభ్యర్థి నోముల భగత్ మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి నామపత్రాలు సమర్పించారు భగత్ కు ప్రజలు బ్రహ్మరథం పడతారని జగదీష్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు భాజపా అభ్యర్థి డాక్టర్ పానుగోతు రవికుమార్ తెలుగుదేశం నుంచి మువ్వా అరుణ్ కుమార్ నామపత్రాలు దాఖలు చేశారు నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు మొత్తం డెబ్బై ఎనిమిది మంది నామినేషన్లు దాఖలవగా చివరి రోజు ఏకంగా యాభై ఎనిమిది మంది అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు ఇప్పపూల సేకరణ కోసం నల్లమల అటవీ ప్రాంతానికి వెళ్లిన గిరిజనులపై దాడి చేసిన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని పలు గిరిజన సంఘాలు బాధిత గిరిజనులు మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు హోళీ పండుగ సందర్భంగా దేవతలకు సమర్పించే ఇప్ప పువ్వుల కోసం ఈ నెల ఇరవై ఆరున అచ్చంపేట చెంచు పలుగు తండాకు చెందిన ఇరవై మూడు మంది గిరిజనులు అడవికి వెళ్లారని వారు కమిషన్కు తెలిపారు పన్నెండు మంది అటవీ అధికారులు గిరిజనులు మహిళలపై దాడి చేసి నిర్బంధించడమే కాకుండా అడవిలో అర్ధరాత్రి వరకు లాఠీలు కర్రలతో విచక్షణారహితంగా రహితంగా చితకబాదారని తెలిపారు ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకుని గిరిజనులపై దాడి చేసిన అటవీ శాఖ అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ హత్యా నేరం కింద కేసులు నమోదు చేసే విధంగా సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని వారు కమిషన్ను కోరారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు నడపటానికి వీలు కాకపోవడంతో కమిషన్ కార్యాలయం ముందు గిరిజన సంఘాల నాయకులు బాధిత గిరిజనులు బైఠాయించారు చేసుకోనిక పోలేదు మాకు హోలీ పండుగ ఉంది కాబట్టి ఆ పూలు తెచ్చుకొని పూజ చేసుకుంటాను తీసుకోరానిక పోయి మరి అక్కడ నిద్రిస్తున్నటువంటి పైన భౌతికంగా దాడులు చేసి చాలా గాయపరచడం అనేది జరిగింది మంత్రి గారు కూడా చిలక పలుకులు పలుకుతా ఉన్నారు ఎస్టీ మంత్రి అయినా గానీ కానీ ఇంతవరకు వారికి పరామర్శించినటువంటి దాఖలా లేవు విజయన శాఖ మంత్రి సత్యవతి రాతోడు బాధ్యత వహించి ఈ కుటుంబానికి ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది రాష్ట్ర స్థాయి నుంచి హిందీ స్థాయి వరకు అధికారులను సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ చేయకపోతే ఈ బాధితుల పక్షాన రాష్ట్రం ఆదిలాబాద్ లో రోజుకు ఇరవై వేల లీటర్ల చొప్పున సేకరించే లక్ష్యంతో నెలకొల్పిన పాల సేకరణ కేంద్రాన్ని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన పాలను పశుగ్రాసం స్టాళ్లను పరిశీలించారు వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమ ఉంటేనే కుటుంబాల అభివృద్ధి ఆస్కారం ఉంటుందన్నారు అనంతరం ఎమ్మెల్యే జోగురామన్నతో కలిసి సంచార వాహన శౌచాలయాన్ని ప్రారంభించారు ఇంట్లో ఉంటే మన పొద్దున్న ఖర్చులకు కానీ ఫీజులు కానీ కరెంట్ బిల్లు కానీ కూరగాయలు కానీ ఇవన్నీ కోరుకోవడానికి అడిగే అవసరం లేదు పాల పెత్తనం అనేది మహిళ దగ్గరనే ఉంటుంది ఎప్పుడైనా కానీ ఆడవాళ్ళ దగ్గరనే డబ్బులు అని ఉంటాయి ఒక యాభై వేల లీటర్లు పాల సేకరణ మనం చేసినట్టయితే ఆదిలాబాద్ జిల్లా కూడా మనం డైరీ విజయ డైరీ మ్యాప్ లో మన జిల్లా ముందున్న విధంగా మనకు కనబడుతుంది ఎల్లుండి తలపెట్టిన గో మహాగర్జనకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది హైదరాబాద్ ఎన్టీఆర్ మైదానంలో ఏప్రిల్ ఒకటిన తలపెట్టిన గో మహాగర్జనకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ యుగతులసి ఫౌండేషన్ చైర్మన్ తీతిదే సభ్యుడు శివకుమార్ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు అత్యవసర వ్యాజ్యంగా పరిగణించిన హైకోర్టు పిటిషన్పై విచారణ చేపట్టింది కోవిడ్ తీవ్రత కారణంగా అనుమతి రద్దు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు పోలీసులు అనుమతిచ్చారన్న కారణంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని కరోనా జాగ్రత్తలు తీసుకుంటామని పిటిషనర్ తెలిపారు ఇరువైపులా వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం నాలుగు వందల మందికి మించకుండా కార్యక్రమం నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చింది కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మంథని మండలం గుంజపడుగు ఎస్బీఐ చోరీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఏడు రోజుల క్రిందట జరిగిన బ్యాంక్ చోరీలో దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేకంగా ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశారు సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు వరుస ఘటనలతో ప్రజలు ఆందోళనకు గురవుతుండటంతో గ్రామంలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి భద్రతను పెంచారు ఎస్బీఐలో ఈ నెల ఇరవై నాలుగున రాత్రివేళ చోరీకి పాల్పడిన దుండగులు బంగారం నగదు ఎత్తుకెళ్లారు వారం నుంచి నిలిచిన సేవలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు బ్యాంక్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు బ్యాంకు వెనుక భాగం నుంచి దొంగలు చొరబడిన కిటికీని పూర్తిగా తొలగించి ఇటుకలతో గోడను నిర్మించారు బ్యాంకులో ఉన్న మరో కిటికీని సైతం తొలగించి పక్కా నిర్మాణం చేస్తున్నారు బ్యాంక్ అన్ని వైపులా మరికొన్ని సీసీ కెమెరాలను అమర్చారు నాగార్జునసాగర్ సాగర్ భాజపా అసంతృప్త నేత కడారి అంజయ్య తెరాసలో చేరారు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో తెరాస అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో అంజయ్య తన అనుచరులతో కలిసి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు నాగార్జునసాగర్ నుంచి భాజపా టికెట్ ఆశించిన అంజయ్య చివరకు భంగపడ్డారు కేసీఆర్ కండువా కప్పి అంజయ్యను పార్టీలోకి ఆహ్వానించారు నాగార్జునసాగర్లో తెరాసకు సానుకూల వాతావరణం ఉందని నూటికి నూరు శాతం గెలుస్తుందని నేతలతో కేసీఆర్ వ్యాఖ్యానించారు బంగాల్లో రెండో విడత ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది రెండో విడతలో దక్షిణ ఇరవై నాలుగు పరిగణాలు బంకురా పూర్బ పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని ముప్పై శాసనసభ స్థానాలకు ఏప్రిల్ ఒకటో తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు పంతొమ్మిది మంది మహిళలు సహా నూట డెబ్బై ఒక్క మంది అభ్యర్థులు రెండో విడత ఎన్నికల బరిలో నిలిచారు మొత్తం డెబ్బై ఐదు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల నలభై తొమ్మిది మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు పోలింగ్ కోసం మొత్తం పదివేల ఆరు వందల ఇరవై పోలింగ్ కేంద్రాలను ఈసీఈ ఏర్పాటు చేసింది రెండో విడత ఎన్నికలు జరగనున్న స్థానాల్లో నందిగ్రాంపై అందరి దృష్టి నెలకొంది ఈ స్థానం నుంచి టిఎంసీ తరఫున మమతా బెనర్జీ భాజపా తరఫున సువేందు అధికారి వామపక్షాల నుంచి మీనాక్షి ముఖర్జీ పోటీ పడుతున్నారు ఇదే సమయంలో రెండో విడత ఎన్నికల్లో పలువురు సినీ తారలు సైతం బరిలో నిలిచారు చండీపూర్ నుంచి సోహం చక్రవర్తి బంకురా స్థానం నుంచి టికా బెనర్జీ టీఎంసీ తరఫున పోటీ పడుతున్నారు ఖరగ్పూర్ సదర్ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా సినీ నటులు హిరణ్మయ్ బరిలో ఉన్నారు స్థానాలున్న బంగాల్ శాసనసభకు ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి మార్చి ఇరవై ఏడున ముప్పై స్థానాలకు ఎన్నికలు ఏప్రిల్ రెండో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు ఫలితాలను మే వెల్లడించనున్నారు పశ్చిమ బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న భారత మాజీ క్రికెటర్ అశోక్ దిండాపై కొందరు వ్యక్తులు దాడి చేశారు తూర్పు బిండాపూర్ జిల్లాలోని మొయిని నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా అశోక్ దిండా పోటీ చేస్తున్నారు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న అశోక్ దిండా కారులో పయనిస్తుండగా యాభై మందితో కూడిన మూక అతనిపై దాడి చేసింది కారుపై అల్లరి మూక రాళ్ల వర్షం కురిపించడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి అశోక్ దిండాకు స్వల్ప గాయమైనట్లు తెలుస్తోంది తృణమూల్ కార్యకర్తలైతే ఈ దాడికి పాల్పడినట్లు అశోక్ దిండా ఆరోపించారు అసోంలో రెండో విడత ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది మొత్తం ముప్పై తొమ్మిది స్థానాలకు ఏప్రిల్ ఒకటో తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు రెండో విడత ఎన్నికల బరిలో ఇరవై ఆరు మంది మహిళలు సహా మూడు వందల నలభై ఐదు మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు డెబ్బై మూడు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒక్క మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు నూట ఇరవై ఆరు స్థానాలున్న అసోం శాసనసభకు మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి మార్చి ఇరవై ఏడున నలభై ఏడు స్థానాలకు తొలి విడత ఎన్నికలు జరిగాయి ఏప్రిల్ ఒకటిన రెండో విడత ఏప్రిల్ ఆరున మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి మే రెండున ఫలితాలు వెల్లడించనున్నారు కేరళలో ఎల్డీఎఫ్ యూడిఎఫ్ లు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు ఏళ్ల తరబడి తెరవెనుక సాగుతున్న ఈ రాజకీయాన్ని కేరళ వాసులు అర్థం చేసుకున్నారని ప్రధాని అన్నారు పాలక్కడ్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోదీ అధికార విపక్ష కూటములపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు వెండి కోసం జూడస్ యేసుక్రీస్తును మోసం చేస్తే బంగారం కోసం అధికార ఎల్డీఎఫ్ కేరళ వాసులను నమ్మక ద్రోహం చేస్తోందని ఆరోపించారు దేశాన్ని ఆధునికంగా తీర్చిదిద్దడంలో మ్యాన్ శ్రీధరన్ కృషి యావత్ దేశానికి తెలుసన్న మోదీ కేరళలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను మార్చగలిగేది భాజపా మాత్రమేనని అన్నారు కేరళలో భాజపా అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని నటుడు ఆ పార్టీ త్రిశూర్ అభ్యర్థి సురేష్ గోపి అన్నారు రాష్ట్రంలో పెరుగుతున్న జనాభాను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ప్రతి మనిషి భద్రత భాజపాకి ఎంతో ముఖ్యమని సురేష్ గోపి ఉమ్మడి పౌరస్మృతి అంశంలో ఎలాంటి ప్రశ్నలకు తావులేదని తేల్చి చెప్పారు కేరళలో భాజపా తరఫున సీఎం అభ్యర్థిగా ఎవరు ఉంటారన్న అంశంపై ఆయన స్పష్టత నివ్వలేదు తమిళనాడు సీఎం పళనిస్వామి తల్లిని అవమానించిన వారు అధికారంలోకి వస్తే అనేక మంది మహిళలను అవమానిస్తారని ప్రధాని మోదీ విమర్శించారు తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన డీఎంకే కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు పళనిస్వామి తల్లిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత ఏ రాజా పేరును ప్రస్తావించకుండా మోదీ పరోక్ష విమర్శలు చేశారు రాజాను కాలం చెల్లిన టూ జీ మిసైల్ గా అభివర్ణించిన ఆయన ఆ మిసైల్ మహిళలపై ఆరోపణలే లక్ష్యంగా పనిచేస్తోందని ఆరోపించారు కేరళ శాసనసభ ఎన్నికల ప్రచారంలో సిపిఎం మాజీ ఎంపీ జాయిస్ జార్జ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి ఇటీవల కేరళ ప్రచారానికి వచ్చిన రాహుల్ గాంధీ కొచ్చి మహిళా కళాశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన సిపిఎం మాజీ ఎంపీ జార్జ్ రాహుల్ కేవలం మహిళా కళాశాలలకు మాత్రమే వస్తారని పెళ్లి కాని ఆయనతో జాగ్రత్తగా ఉండాలని యువతలకు సూచించారు ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి మాజీ ఎంపీ జార్జ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్న సీఎం పినరై విజయన్ రాజకీయంగానే తప్ప వ్యక్తిగతంగా రాహుల్ పై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు అసోం శాసనసభ ఎన్నికల్లో రెండు వందల అరవై నాలుగు మంది కోటీశ్వరులు బరిలో ఉన్నారు పోటీలో ఉన్న తొమ్మిది వందల నలభై ఆరు మంది అభ్యర్థుల్లో ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది శాతం మంది ధనికులు కావడం గమనార్హం యునైటెడ్ పీపుల్స్ పార్టీ అభ్యర్థి మనరంజన్ బ్రహ్మ రెండు వందల అరవై ఎనిమిది కోట్ల ఆస్తులతో ఎన్నికల బరిలో నిలిచిన అత్యంత ధనవంతుడిగా నిలిచారు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అత్యధికంగా అరవై నాలుగు మంది కోటీశ్వరులు ఎన్నికల బరిలో ఉన్నారు భాజపా నుంచి అరవై మంది అసోం జాతీయ పరిషత్ నుంచి ముప్పై ఒక్క మంది అసోం గణ పరిషత్ నుంచి ఇరవై రెండు మంది ఏయుడిఎఫ్ నుంచి పదకొండు బీపీఎల్ పార్టీ నుంచి ఎనిమిది మంది కోటీశ్వరులు పోటీ చేస్తున్నారు ఐదు కోట్లకు పైగా ఆస్తులున్న అభ్యర్థులు డెబ్బై రెండు మంది ఉండగా రెండు నుంచి ఐదు కోట్ల మధ్య ఉన్నవారు తొంభై ఒక్క మంది ఉన్నట్లు గణాంకాలు పేర్కొన్నాయి యాభై లక్షల నుంచి రెండు కోట్ల మధ్య మరో నూట తొంభై ఏడు మంది ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఢిల్లీ ఎయిమ్స్ లో బైపాస్ సర్జరీ జరిగినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులకు ఫోన్ చేసిన ఆయన రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు ఛాతీలో అసౌకర్యం కారణంగా కోవింద్ తొలుత ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చేరారు అనంతరం మెరుగైన పరీక్షల కోసం ఎయిమ్స్లో చేరారు ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన అనంతరం వైద్యులు బైపాస్ సర్జరీ చేయాలని నిర్ణయించారు నేడు కోవింద్ కు సర్జరీ చేసిన వైద్యులు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు బీహార్లో ఘోర విషాదం చోటు చేసుకుంది అరారియా జిల్లా కబయ్యా గ్రామంలో ఓ పూరింట్లో చెలరేగిన మంటల్లో చిక్కుకుని ఆరుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు మొక్కజొన్నలు కాలుస్తుండగా ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పంటుకోవడంతో ఈ విషాదం చోటు చేసుకుంది మంటలు వేగంగా వ్యాపించడంతో ఆ చిన్నారులు బయటకు రాలేకపోయారు చిన్నారుల హాహాకారాలు విని స్థానికులు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు అధికారులు అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు మృతులంతా మూడు నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులే కావడం అందరినీ కలచివేస్తోంది ఆరుగురు చిన్నారులు మంటల్లో చిక్కుకొని చనిపోవడంతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది చిన్నారుల తల్లిదండ్రుల శోకానికి అంతే లేకుండా పోయింది చిన్నారుల తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో చిన్నారులు ఇంట్లో కూర్చొని ఆడుకుంటున్నట్లు తెలిసింది మియన్మార్లో సైనిక ప్రభుత్వం సృష్టిస్తున్న మారణ హోమంలో ఇప్పటి వరకు అధికారికంగా ఐదు వందల మందికి పైగా పౌరులు చనిపోయినట్లు అధ్యయనాలు పేర్కొన్నాయి అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా చాలా ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది దాదాపు రెండు నెలల క్రితం మయన్మార్లో జరిగిన సైనిక తిరుగుబాటు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి ఊహించని విధంగా ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ఈ ఆందోళనలను అణచివేసేందుకు సైన్యం అత్యంత కర్కశంగా ప్రవర్తిస్తోంది కనిపించిన వారిని కనిపించినట్లే కాల్చేస్తోంది తాజాగా తమ దేశ పౌరులపైనే వైమానిక దాడులు చేయడంతో వేలాది మంది మియన్మార్ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పక్కనే థాయిలాండ్ సహా తదితర దేశాలకు వలసపోయారు ఈజిప్టులోని సుయేజ్ కెనాల్లో జరిగిన ఎవర్ గివెన్ నౌక ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది కాల్వలో ఇరుక్కుపోయిన స్థలం నుంచి ఎవర్ గివెన్ నౌకను గ్రేట్ బిట్టర్ లేక్ ప్రాంతానికి తీసుకెళ్లిన అధికారులు నౌకలో సాంకేతిక సమస్యలు ఏవైనా తలెత్తాయా అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు ప్రమాదంలో నౌకకు జరిగిన నష్టాన్ని ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకునేందుకు నిపుణులు కృషి చేస్తున్నట్లు సీనియర్ కెనాల్ పైలట్ ఒకరు వెల్లడించారు నౌక ఇంజన్ను ఇంజనీర్ల బృందం పరిశీలిస్తున్నట్లు తెలిపారు వేగంగా వెళ్లడమే ప్రమాదానికి కారణమనే ఆరోపణలు వినిపిస్తుండగా దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఈ ఆరోపణలపై స్పందించబోమని నౌక యజమాని అన్నారు హాంకాంగ్ పై తమ నియంత్రణను మరింత పెంచుకునేందుకు చైనా కీలక నిర్ణయం తీసుకుంది హాంకాంగ్ శాసనసభకు ప్రత్యక్షంగా ఎన్నికయ్యే సభ్యుల సంఖ్యను తగ్గించింది ప్రస్తుతం హాంకాంగ్ చట్టసభలో డెబ్బై మంది సభ్యులుండగా అందులో ముప్పై ఐదు మంది ప్రత్యక్షంగా ఎన్నికవుతున్నారు తాజాగా హాంకాంగ్ చట్టసభలో సభ్యుల సంఖ్యను చైనా తొంభైకి పెంచింది అయితే వీరిలో కేవలం ఇరవై మంది మాత్రమే ప్రజల నుంచి ప్రత్యక్షంగా ఎన్నికవుతారు ఇది ప్రజాస్వామ్యానికి గుడ్డలి పెట్టని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రెండు రోజుల పాటు సమావేశమైన చైనా అత్యున్నత శాసనసభ హాంకాంగ్ రాజ్యాంగంలో ఈ మేరకు సవరణలకు ఆమోదం తెలిపింది